అందరికీ నమస్కారం. రై సోదరులకి మరియు ఈ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎఫ్ఎంసి కంపెనీ పరివారం తరపున స్వాగతం, సుస్వాగతం. నా పేరు త్రిలోచన్ రెడ్డి. నేను జోనల్ సేల్స్ మేనేజర్గా ఎఫ్ఎంసి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను. నా 14 సంవత్సరాల అనుభవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాలైనటువంటి పంటల మీద నేను పనిచేస్తున్నాను. సేల్స్ మరియు మార్కెటింగ్ విభాగాల్లో నేను పనిచేస్తున్నాను. ఈరోజు సేఫ్టీ గురించి వస్తే, కనిపించని శత్రువు ఒక మహమ్మారి మీద ప్రతి ఒక్కరూ అలుపెరగని యుద్ధం చేస్తున్నారు. దాని పేరు కరోనా వైరస్, అది కలిగించేటువంటి వ్యాధి పేరు కోవిడ్-19. ఎక్కువ భయభ్రాంతులు గురి అవ్వాల్సిన అవసరం లేదు. మూడు అక్షరాలను గుర్తుపెట్టుకోండి: ఎస్ఎంఎస్. ఎస్ అంటే శానిటైజ్ చేయడము, ఎం అంటే మాస్క్ ధరించడము, ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయడం. ఈ మూడు పాటించడం ద్వారా ఈ వైరస్ బారి నుంచి మనం రక్షించుకోవచ్చు. మాస్క్ ని ఎందుకు వాడాలి అనేటువంటి ఒక అవగాహన మీద ఇక్కడ ఒక చిన్న ఫోటో మనం చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఎడమవైపున కరోనా సోకినటువంటి వ్యక్తి, కుడివైపున కరోనా లేని వ్యక్తి, ఇక్కడ ఇద్దరు మాస్క్ పెట్టుకోలేదు. వాళ్ళకు 90% ఈ వైరస్ వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది. కరోనా సోకిన వ్యక్తి మాస్క్ పెట్టుకోకుండా సోకని వ్యక్తి మాస్క్ పెట్టుకోవడం ద్వారా అది 70% ఇతనికి వచ్చేటువంటి అవకాశం ఉంటే, కరోనా వ్యక్తి పెట్టుకొని కరోనా లేని వ్యక్తి పెట్టుకోవడం ద్వారా 5% తగ్గుతుంది. ఇది కూడా చాలా ఎక్కువ. అలానే గవర్నమెంట్ సూచించిన పద్ధతి, మనం అందరూ పాటించాల్సిన పద్ధతి ఏంటంటే, ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకోవడం ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందేటువంటి అవకాశం పెరుగుతుంది. మాస్కుల్ని కూడా చాలా మంది సరిగా ఉపయోగించట్లేదు. అవి పెట్టుకున్న తర్వాత దాన్ని కిందికిలా దించుకోవడం జరుగుతుంది. మెడ మీద ఉన్నటువంటి వైరస్ ని మళ్ళీ మాస్క్ పైకి జరుపుకోవడం ద్వారా పైకి వెళ్తుంది. కాబట్టి ఆ మాస్క్ ని చాలా పై కిందికి జరపకుండా తీయాల్సి వస్తే కనుక బ్యాండ్ ని ఆ బ్యాండ్ తోటి తీసేసి హాట్ వాటర్ లో వేసి ఎండబెట్టుకొని రీయూజబుల్ అయితే వాడుకోవాలి. డిస్పోజల్ అయితే పడేయాలి. ఈరోజు రైతు సోదరులు అందరూ కూడా కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆ 3 నెలల్లో కూడా చాలా మంది ప్రజలందరూ ఇంట్లో ఉంటే, రైతు అనే వ్యక్తి బయటకు వెళ్ళి వ్యవసాయం చేసి పండించి ఇక్కడ ఇంట్లో అందరూ ఉన్న వ్యక్తులందరికీ కూడా ఫుడ్ సరఫరా చేశారు. దానివల్లే అందరూ కూడా ఆ కాలంలో బతకడం జరిగింది. ఈ రోజుకి కూడా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా రైతు సోదరుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి వ్యవసాయాన్ని చేస్తున్నారు. అందుకు కంపెనీ తరఫున ప్రతి రైతు సోదరుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎఫ్ఎంసి కంపెనీ గురించి వస్తే, ఎఫ్ఎంసి 137 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి యువ సంస్థ. ప్రపంచంలో 5 పెద్ద సంస్థల్లో ఎఫ్ఎంసి ఒకటి. భారతదేశంలో 2వ అతిపెద్ద సంస్థ. 7,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. 26 ఉత్పత్తి మరియు తయారీ కేంద్రాలు ఈ కంపెనీకి ఉన్నాయి. 23 పరిశోధనా కేంద్రాలు ఎఫ్ఎంసీకి ఉన్నాయి. వార్షిక టర్నోవర్ 30,000 కోట్ల రూపాయలు. 2,500 కోట్ల రూపాయలు పైగా ఎఫ్ఎంసి ప్రతి సంవత్సరం పరిశోధన మీద ఖర్చు పెడుతుంది. 2018 కాను అంతర్జాతీయంగా వ్యవసాయ పరిశోధన అవార్డు. వరి విషయానికి వస్తే, భారతదేశంలో వరి అనేది ప్రధానమైనటువంటి పంట. 420 లక్షల హెక్టార్లలో వరి పంటని భారతదేశంలో సాగు చేస్తున్నారు. 115 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ధాన్యం ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. 60% మంది భారతీయులు ప్రధానమైనటువంటి ఆహారం వరి. వరి వ్యవసాయంలో మీరు చూస్తే ఎఫ్ఎంసి కంపెనీ నుంచి స్టార్టింగ్ ప్రారంభ దశ నుంచి మీరు కోత కోసే వరకు మీకు ఉన్నటువంటి ప్రతి అవసరాలకి, ప్రతి సమస్యలకి అద్భుతమైనటువంటి చక్కటి పరిష్కారాలని 12 ఉత్పత్తుల ద్వారా మీకు ఇవ్వగలుగుతారు. వరి వ్యవసాయంలో 3 ప్రధానమైనటువంటి శత్రువులు: 1 కలుపుల కోసం వీడ్ కంట్రోల్, 2 ఇన్సెక్ట్స్ అంటే పురుగుల కోసం ఇన్సెక్ట్ కంట్రోల్, తర్వాత తెగుళ్ళు కోసం డిసీజ్ కంట్రోల్తో పాటు మీకు పంటకి కావాల్సినటువంటి పోషకాలని అందించేటువంటి క్రాప్ న్యూట్రిషన్ ప్రొడక్ట్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో వీడ్ కంట్రోల్లో క్రైటిల్ మరియు ఎఫినిటీ, ఇది డిఎస్ఆర్ అంటే డైరెక్ట్ సీడెడ్ రైస్, వెదజల్లే పద్ధతిలో వ్యవసాయం చేసేటువంటి వరి వ్యవసాయానికి ఉపయోగిస్తారు. క్రైటల్ మనకి గ్రాసీ వీడ్స్ అంటే గడ్డి జాతి కలుపుల మీద పనిచేస్తుంది. అఫినిటీ వెడల్పాకు జాతి మరియు తుంగ జాతుల మీద పనిచేస్తుంది. తర్వాత ఇన్సెక్ట్ కంట్రోల్లో మార్షల్, ఇది పులికోడి మీద పనిచేస్తుంది. ఫటరా,
కాండం తొలచి పురుగు అధిక పిలకలు అధిక దిగుబడి ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది. కొరైజన్ కాండం తొలచి పురుగు ఆకు చుట్టు పురుగు అధిక దిగుబడి ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది. టాల్ స్టార్ ఇది ఆకు చుట్టు పురుగు మరియు మైట్స్ మైట్స్ మీద రెడ్డిటి మీద కూడా ఇది పనిచేస్తుంది. ఎల్ట్రా ఇది సుడిదాము మీద పనిచేస్తుంది. సిల్పైరాక్స్ ఇది డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది తెగుళ్ళ నివారణకు. సిల్పైరాక్స్ అనేది మనకు పాంపొడ తెగుల మీద పనిచేస్తుంది. గెజికో ఇది పాంపొడ తెగులు మసికంకి అగ్గి తెగుల మీద పనిచేయడమే కాకుండా అధిక దిగుబడిని ఇస్తుంది. అలానే క్రాప్ న్యూట్రిషన్ డివిజన్కి వస్తే మనకు ఇక్కడ మూడు ప్రొడక్ట్లు మనం అందివ్వడం జరుగుతుంది. న్యూట్రామాక్స్ మైక్రోరైజా గ్రాన్యూల్స్ ఉంటాయి దీంట్లో. జినాట్రా 700 జింక్ ఆక్సైడ్ జింకు లోపాన్ని సమర్థవంతంగా నియంత్రిస్తుంది. మిరాకిల్ ట్రైకాంటినల్ ఉంటుంది దీంట్లో. ఇది మొక్క యొక్క ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వరి వ్యవసాయంలో మీకు ప్రారంభ దశ నుంచి చివరి దశ వరకు మీకు ఉన్నటువంటి ప్రతి అవసరానికి ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారాన్ని ఎఫ్ఎంసి కంపెనీ 12 ఉత్పత్తుల ద్వారా ఉంచబోతుంది. దాంట్లో భాగంగానే టాల్స్టార్ మరియు జినాట్రా అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి జోడిని మేము ప్రవేశపెడుతున్నాం. టాల్స్టార్ 200 ml, జినాట్రా 150 నుంచి 200 ml. నాటిన తర్వాత వరి వ్యవసాయంలో మొదటి దశలో నాటిన తర్వాత 1 రోజుల లోపు మొదటి పిచ్చికారిగా దీన్ని వాడడం వలన టాల్స్టార్ మీకు ఆకు చుట్టు పురుగు మరియు నల్లి నుంచి సమర్థవంతంగా కంట్రోల్ చేస్తే, జినాట్రా పంటలో ఉన్నటువంటి జింక్ లోపాన్ని పూర్తిగా నియంత్రించి మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ రెండు టాల్స్టార్ జినాట్రా జంట ఈ జోడి మీకు మీ పంటలో మంచి పునాది వేస్తుంది. ఎప్పుడైతే లేదా పంట లేత దశలో ప్రారంభ దశలో మంచి పునాది ఏర్పడిందో దానికి రాబోయే రోజుల్లో వచ్చేటువంటి పురుగు ఒత్తిడి తెగుళ్ళ ఒత్తిడి మరియు వాతావరణ ఒత్తిడి నుంచి తట్టుకునే దానికోసం ఆ పంటకి అత్యధికమైనటువంటి శక్తిని. పటరా ఇది వరి రైతులకి ఫేవరెట్ బ్రాండ్. వీరందరూ బుడ్డోడి గులికలని ముద్దుగా పిలుచుకుంటారు. వరి వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైత సోదరుడు ఈ పటరా గులికల్ని వాడతారు. 4 kgలు ఉంటుంది. ఇది నాటిన తర్వాత 15 నుంచి 30 రోజుల లోపల యూరియా సన్న యూరియాలో కానీ ఇసులో కానీ లేదంటే విడిగా కానీ ఎకరా మొత్తం సరిగా అప్లై అయ్యేటట్టు మనం వెదజల్లుకోవాలి. అలానే ఇది కాండం తొలచి పురుగు మీద అద్భుతంగా పనిచేస్తుంది, దీర్ఘకాలికంగా పనిచేస్తుంది. గ్రీన్ లేబుల్ కెమిస్ట్రీ ఇవి ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది. మీరు ఒక కుడివైపున ఉన్నటువంటి ఫోటోను మీరు గమనిస్తే అధిక పిలకలు దృఢమైన కాండము అధిక వేరు వ్యవస్థ ఆరోగ్యవంతమైన పంటనిచ్చింది. ఆ వాడినటువంటి రైతు కూడా చాలా సంతోషంగా ఈ ఫోటోలు మనకు కనిపించడం జరిగింది. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, గుడ్డోని బొమ్మ చూసి ఎఫ్ఎంసి పట్రాని మీరు కొనుగోలు చేయాలి. సిల్పైరాక్స్ ట్రైఫ్లూజామైడ్ దీనిలో ఉన్నటువంటి టెక్నికల్ ఇది వరిలో పాంపొడ తెగులు నివారణ కోసం మన కంపెనీ నుంచి ముందు ప్రవేశపెడుతున్నాం. నాట్లు వేసిన తర్వాత 30 నుంచి 45 రోజుల వ్యవధిలో ఎకరాకి 150 ml సిల్పైరాక్స్ ని 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా పాంపొడ నివారణకి చాలా అత్యుత్తమైనటువంటి సిల్పైరాక్స్ చాలా బాగా పనిచేస్తుంది. నేలకి కానీ పంటకి కానీ ఎటువంటి హాని చేయదు. ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది, పాంపొడ తెగులు వచ్చిన వెంటనే అది తాటైన వెంటనే సిల్పైరాక్స్ ని మనము పిచికారీ చేయడం ద్వారా ఇది దీర్ఘకాలికంగా పాంపొడ తెగుల నుంచి మన పంటని రక్షిస్తుంది. కొరైజన్ రైతులకి మరొక ఫేవరెట్ బ్రాండ్. దీన్ని పంటకాలంలో 2 సార్లు వాడుకోవచ్చు. మొదటిది ఎవరైతే చాలా మంది ఫటరా వాడతారు, ఎవరైతే ఈ వర్షాకాలంలో కొన్ని కారణాల వల్ల ఫటరా వాడలేదో ఆ ఫటరా సమయంలో అంటే 15 నుంచి 30 రోజుల లోపల మనము కొరాజన్ వాడుకోవచ్చు. ఫటరా ఇచ్చేటువంటి ప్రతి ఫలితాన్ని కొరాజన్ ఇస్తుంది. చాలా మంది వర్షాకాలం పంటలో వర్షం పడుతుండడం, గట్ల మీద నుంచి నీళ్లు బయటికి వెళ్ళడము, అలానే గట్లు ఎగుడు దిగుడుగా ఉండడం వలన చాలా మంది గులికలు వాడుకునే దానికి ఇష్టం చూపరు. అలాంటి వాళ్ళు ఫటరాని మిస్ అయ్యామని బాధపడకుండా మన కొరాజన్ని మనం పిచికారీ చేసుకోవడం ద్వారా అన్ని అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉపయోగపడుతుంది. 2వ దశలో మనం ఎప్పుడు వాడుకోవాలి, 45 నుంచి 50 రోజుల మధ్యలో నాటిన తర్వాత మనము 60 ml కొరాజన్ని 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని మనం పిచికారీ చేయడం ద్వారా మనకు తెల్లకంకుల నుంచి అంటే కాండం తొలచి పురుగు మరియు ముడత నుంచి కంట్రోల్ ఇచ్చి తెల్లకంకులు లేనటువంటి ఆరోగ్యవంతమైన కంకుల్ని అధిక దిగుబడిని ఇచ్చేదానికోసం కొరాజన్ ఉపయోగపడుతుంది.
ఎందుకు 45 నుంచి 60 రోజుల మధ్యలో వాడుకోవాలి ఈ సమయం అదే సమయంలో అంటే ఆ చిరుపట్ట సమయంలోనే ఎక్కువ మనకి ఈ కాలంతోచు పురుగులు పంట మీద దాడి చేసి ఆ డ్యామేజ్ వల్ల తర్వాత కాలంలో మనకు తెల్లకంకు బయటికి రావడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి రైతు సోదరుడు 45 నుంచి 60 రోజుల మధ్యలో చిరుపట్ట సమయంలోనే కొరాజన్ ని వాడుకొని అంటే ఈ కాలంతోచు పురుగు ప్రవేశించక ముందే మనం కొరాజన్ వాడుకోవడం ద్వారా తెల్లకంకులు లేని ఆరోగ్యవంతమైన పంటని మనం పొందేదానికి అవకాశం ఉంది కొరాజన్ ని వల్ల ఉపయోగాలు ఏంటి ఒక్క పిచికారితో ఎన్నో లాభాలు ఉన్నాయి తెల్లకంకులు రాకుండా కాపాడుతుంది నాణ్యమైన అధిక దిగుబడిని ఇస్తుంది శ్రమ కాలాన్ని ఆదా చేస్తుంది పెట్టుబడిని తగ్గిస్తుంది ఒక కాండం తొలచు పురుగునే కాకుండా ఆకు చుట్టు పురుగును కూడా ఇది సమర్థవంతంగా ఇక్కడ రెండు ఫోటోలు మీకు చూపించడం జరిగింది ఎడం వైపున కొరాజన్ వాడిన పొలం యొక్క ఫోటో కుడి వైపున కొరాజన్ కాకుండా ఇతర మందులు వాడినటువంటి ఫోటో మనం ముందు పెట్టాం కొరాజన్ వాడిన పొలంలో మీరు చూడ చూస్తే తెల్లకంకులు లేనే లేవు ప్రతి కంకి నిండుగా గింజ పాలు ప్రతి గింజ నిండుగా పాలు పోసుకొని బరువెక్కి ఇట్లా పొంగినట్టు కనిపిస్తుంది అంటే అధిక దిగుబడికి సూచన ఈ పొలాన్ని చూస్తేనే అధిక దిగుబడి వస్తుందని చెప్పి మనం గుర్తించవచ్చు కుడివైపున చూస్తే ఇతర మందులు వాడిన దాంట్లో ఎక్కువ తెల్లకంకులు ఉన్నాయి గింజలు సరిగా పాలు పోసుకోలేదు సో తద్వారా మీ అందరికీ కూడా దీంతో దిగుబడి అనేది తగ్గుతుందని చెప్పేసి మన అందరికీ అర్థమవుతుంది కొరాజన్ ఆకుపచ్చ త్రికోణాకార గుర్తున్నటువంటి చాలా సేఫ్ మంచి సేఫ్ కెమికల్ ఈ కొరాజన్ అనేది మిత్రులకు మిత్రుడు శత్రువులకు శత్రువు మిత్రులకు మిత్రుడు అంటే మనకి మిత్ర కీటకాలు అయినటువంటి వానపాము కప్ప సాలీళ్లు చేపలు పక్షులు వీటన్నిటికి మిత్రుడు అయితే శత్రువులు మనకి ఇబ్బంది పెట్టేటువంటి మన కాలంతోచు పురుగు మరియు ఆకుచుట్టు పురుగుకి కొరాజన్ అనేది శత్రువు అయితే తెగుల విషయానికి వస్తే వరిలో రెండు ప్రధానమైనటువంటి తెగులు మనకు వస్తుంది ఒకటి అగ్గి తెగులు రెండోది పాంపుడు తెగులు అగ్గి తెగులు ఆకు మీద అగ్గి తెగులు రూపంలో మనకు వస్తుంది మెడవిరుపు మీద వచ్చేటువంటి ఆ తెగులు వలన మెడ నుంచి తిరిగిపోయి అక్కడ ఏ గింజలన్నీ పాలు పోసుకోకుండా మనకి మొత్తం తాళగింజలతోటి మనకు దిగుబడి అనేది నాశనం అవుతుంది అలానే పాంపుడు తెగులు ఆకులు కింద కాండం నుంచి మొదలయ్యి పై వరకు అది వ్యాప్తి చెందుతుంది అది వచ్చిన తర్వాత మొత్తం ఆ పిల్లక మొత్తం చనిపోయేసి ఆ గింజల్లో తాళగింజలు ఏర్పడి గింజల్లో నుంచి ఆ కంకుల్లో నుంచి ఎటువంటి గింజలు రాకుండా మనకు దిగుబడిని తగ్గిస్తుంది అలానే రైతు సోదరులకి ఈ మధ్య కాలంలో మరొక కొత్త సమస్యగా చాలా మంది చెప్తున్నారు ఇది గింజ రంగు మారడము మసికంకిలాగా రావడము మడమ గింజలు పాలు పోసుకోకపోవడము గింజలని రాలడము ఈ విధంగా మనకి ఒక కొత్త సమస్య ప్రతి రైతు సోదరుడు చూస్తున్నాడు దానికోసం ఎఫ్ఎంసి కంపెనీ నుంచి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది అయితే రైతు సోదరులు ఇక్కడ ఉన్నటువంటి పాంపుడు తెగులు అగ్గి తెగులు మసికంకి కోసం నాణ్యమైన దిగుబడి కోసం ఈ నాలుగు కోసం నాలుగు మందులు వాడాలా మనకు నాలుగు మందులు మనం కొన్ని అవసరమని చేస్తే లేదు వీటన్నిటికీ కలిపి ఒకటే పరిష్కారము మన ఎఫ్ఎంసి కంపెనీ నుంచి ప్రవేశపెడుతున్నాము గెజుకో సో ఈ గెజుకోని మనము 160 గ్రాములు ఎకరాకి 200 లీటర్ల నీళ్లు తీసుకొని పిచికారీ చేయాలి గెజుకో అనేది ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబకోనజోల్ కాంబినేషన్ లో ఉన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి ఈ గెజుకో వాడడం ద్వారా మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఒకసారి చూస్తే ఆరోగ్యకరమైన పంట మరియు పంట కోత దశ వరకు కూడా పచ్చదనము మన పంటలో కనిపిస్తుంది కంకులు బలంగా ఉంటాయి గింజలు ముందుగా పాలు పోసుకొని మడమ గింజలు కూడా పాలు పోసుకొని చాలా ఆరోగ్యవంతమైనటువంటి గింజలు మనకు కనిపిస్తుంది ఖర్చుకు తగ్గ ఫలితాన్ని మనకి ఇస్తుంది ఇది అధిక దిగుబడి నాణ్యమైనటువంటి దిగుబడిని గెజుకో మనకు ఇస్తుంది గెజుకో ఎప్పుడు వాడాలి గెజుకో రెండు సమయాల్లో వాడాలి మొట్టమొదటిది పొట్ట దశ అంటే నాటిన తర్వాత 50 నుంచి 50 రోజుల మధ్యలో ఒకసారి 14 రోజులు వ్యవధి ఇచ్చి మళ్ళీ ఈనే దశలో 65 నుంచి 70 రోజుల్లో సమయంలో రెండోసారి మనం వాడుకోవడం ద్వారా ఇందాక చెప్పినటువంటి ప్రతి తెగుల్ని నియంత్రించడమే కాకుండా మనకు అధిక దిగుబడిని ఈ గెజుకో ద్వారా మనం పొందవచ్చు గెజుకో యొక్క ఫలితాలు ఒకసారి ఫోటో ద్వారా మనం చూస్తే ఎడం వైపున ఇతర మందులు వాడిన కంకులు మనం పెట్టాము కుడివైపున గెజుకో వాడిన కంకులు మనం పెట్టాము ఎడమవైపున ఇతర మందులు వాడిన దాంట్లో మీరు చూస్తే గింజ పాలు పోసుకోలేదు మడమ గింజలు మొత్తం రాలిపోయి ఉన్నాయి తర్వాత కలర్ సరిగా లేదు అక్కడెక్కడ మసికంకి మనకు కనిపిస్తుంది అదే గెజుకో వాడిన దాంట్లో ప్రతి గింజ నిండుగా పాలు పోసుకుని మడమ గింజలు కూడా నిలబడి ఉన్నాయి ప్రతి గోల్డెన్ అంటే బంగారపు వర్ణంలో ప్రతి గింజ ఉంది గెజుకో ఎడమవైపున గెజుకో వాడిన ఫోటో మీరు చూస్తే తాళ గింజలు లేవు కలర్ అద్భుతమైనటువంటి బంగారు రంగులో ఉంది అలానే కుడివైపున మనం చూస్తే రంగు తెలిసిపోయి
కాలు గింజలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. చూడదోమ, ఇది మరొక భయంకరమైనటువంటి సమస్య రైతు సోదరులకి. ఈ కీటకం వలన చాలా మంది రైతు సోదరులు ఎక్కువ పడుతున్నారు. ఒకసారి మన పంటలో వ్యాప్తి చెందిందంటే అది సుళ్ళు సుళ్ళుగా పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు మన పంటలో నాశనం చేస్తుంటుంది. మనం పెట్టిన పెట్టుబడి ఒక్క రూపాయి కూడా మనకు తిరిగి వచ్చేటువంటి పరిస్థితి రాదు దోమగన మనకు సివియర్ గా అటాక్ అయితే. దానికోసం మన కంపెనీ నుంచి ప్రవేశపెడుతున్నాము ఎల్ట్రా పైమెట్రోస్ అయిన టెక్నికల్ దీంట్లో ఉంటుంది. రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దోమ యొక్క నియంత్రణలో మొట్టమొదటిగా మీరు పాటించవలసింది ఒక దుబ్బుకి ఒక 50, 100, 200 వచ్చినప్పుడు మొట్టమొదటి పిచికారీ చేయకుండా ఎల్ట్రా లాంటి అద్భుతమైనటువంటి మందుని మీకు అక్కడక్కడ మనకు దోమ లైట్ గా కనిపించిన వెంటనే మీరు 120 గ్రామ్స్ పర్ ఏకర్ ని చేయడం ద్వారా దోమ నుంచి సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. ఏం చేస్తుంది, ఒకసారి మనం స్ప్రే చేసిన తర్వాత ఈ దోమ దాంట్లో నుంచి రసం పీల్చిన వెంటనే ముందు దాని అవయవాలన్నీ కూడా ఆగిపోయి రసం పీల్చడం ఆపేస్తుంది. వెనకాల కాళ్ళు పక్షవాతం వస్తుంది, తద్వారా అది గుడ్లు పెట్టకుండా చేస్తుంది. అతి కొద్ది రోజుల్లోనే ఉన్న పురుగు చచ్చిపోతుంది. ఇది సరికొత్త విధానంలో పనిచేసి చాలా అద్భుతం. దీని యొక్క మరొక కొన్ని విశిష్టతలు మనము చూస్తే, రోగ నిరోధక శక్తిని పెంచుకుని ఉన్నటువంటి సుడి దోమల్ని కూడా ఈ మందు అరికడుతుంది. అంటే చాలా మందులకి పనిచేయనటువంటి దోమలకి కూడా ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది. గుడ్లను పెట్టకుండా చేయడం ద్వారా మనకు దాని ఉధృతి పెరగకుండా మనకు ఈ ఎల్ట్రా అనేది మనం కాపాడుతుంది. అంతర్వాహిక మరియు కణాంతర చర్య ద్వారా ఈ మందు పనిచేస్తుంది. మిత్ర కీటకాలకి మరియు పిచికారీ చేసేటువంటి కూడా ఇది చాలా శ్రేయస్కరం. ఈరోజు రైతు సోదరులందరూ కూడా, మనము కీటకనాశకులు వాడుతున్న రైతు సోదరులందరూ కూడా ఒక విష పదార్థాలతో కూడా ఉంటున్నారు కాబట్టి ఈ కొన్ని సూచనలు మీరు ఖచ్చితంగా పాటించాలి. మొట్టమొదటిగా ప్రతి కెమికల్ ని 4 రకాలైనటువంటి గుర్తులతోటి ప్రతి కెమికల్ నిర్ణయించబడుతుంది. ఎరుపు, పసుపు, నీలము మరియు ఆకుపచ్చ రంగు. ఎరుపు రంగులో ఉన్నటువంటి కెమికల్స్ మీకు తెలుసు, అవి బ్యాన్ అవుతున్నాయి. మార్కెట్ నుంచి కూడా మనం బయటికి చేస్తున్నాము. ఇది అత్యధికంగా దీంట్లో విషము తీవ్రత ఎక్కువ ఉంటుంది, చాలా ఇది అపాయకరము. అలానే పసుపు కలర్లో ఉన్న దాంట్లో కూడా విషం ఎక్కువగానే ఉంటుంది, కానీ ఎరుపు కనుక తక్కువ ఉంటుంది, కానీ విషం తీవ్రత దాంట్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ కెమికల్స్ యొక్క విష తీవ్రత ఎక్కువ ఉండడం దానికి మనం జాగ్రత్త పొందాలి. అలానే నీలం రంగులో ఉన్నటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో విషమ పదార్థం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. అలానే ఆకుపచ్చ రంగులో కూడా విషం ఉంటుంది, కానీ చాలా తక్కువగా ఉంటుంది. కేవలము పురుగుల మీద వాటి మీద పనిచేస్తుంది తప్ప మనుషుల్ని కానీ మిత్ర కీటకాలను ఎటువంటి హాని. ఉదాహరణకి కొరాజిన్, ఫెట్రా మీరందరూ కూడా ఇప్పుడే మనం చూసాము. అయితే పిచికారీ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు పాటించాలి. ముఖ్యంగా మీరు చూస్తే దీన్ని 4 రకాలను మనం చేసుకోవచ్చు. 3 రకాలు. మొట్టమొదటిది పిచికారీ చేయకముందు అది స్టోరేజ్ ఎలా చేసుకోవాలి, పిల్లలకి దూరంగా ఉంచడం, ఆ తర్వాత దాన్ని లాక్ చేసేసి పెట్టడం, ఎక్కడంటే అక్కడ వదిలేయకుండా మనం చూసుకుంటే పిచికారీ చేసే సమయంలో ఒక 3 ప్రధానమైనటువంటి పద్ధతుల్ని మనం పాటించాలి. ఒకటి పిచికారీ చేయకముందు, పిచికారీ చేసే సమయంలో, మూడోది పిచికారీ చేసిన తర్వాత. చేయకముందు మనం ఏం చేయాలి? సో చేయకముందు మనము ఒక గ్లౌజెస్ కానీ, మాస్కులు కానీ, తర్వాత ఈ గాగుల్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ప్రిపేర్ చేసుకొని వాటిని ధరించాలి. తర్వాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు కాకుండా వాటిన్నింటినీ నీట్గా కుట్టుకొని, తర్వాత మనము వాడేటువంటి స్ప్రే ట్యాంక్ని అంతకుముందు కలుపు మందులు కానీ ఏమన్నా మనం వాడుంటాము, సో వాటన్నిటిని నీట్గా క్లిక్ చేసేసి మనము ప్రిపేర్గా ఉండాలి. తర్వాత పిచికారీ చేసే సమయంలో ఎటువంటి స్మోకింగ్ చేయడం కానీ, ఆ మనం వస్తువులన్నీ తీసేసి మన మీద పడే విధంగా చూసుకోవడం కానీ, లేదంటే గాలికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం స్ప్రే చేయడం ద్వారా మనకు కెమికల్ పడి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాన్ని మీరు లేకుండా చూసుకోవాలి. పిచికారీ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, దాన్ని నీట్ గా వాష్ చేసేసి కాలువల్లో కానీ ఎక్కడంటే అక్కడ తాగే నీళ్ళలో పడేయకుండా వాటిని బయట పడేయడము. తర్వాత ఈ ఖాళీ డబ్బాలు ఏవైతే ఉన్నాయో వాటిని 3 అడుగుల లోతు మన గొంతు కూర్చోబెట్టడము అనేది మనము చేయడం ద్వారా మనం చాలా సురక్షితంగా మనం ఉంటాము. సో మీకు ఏదైనా సరే మీ సలహాలు కానీ సూచనలు కానీ మరింత సమాచారం కోసం ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ మీరు సంప్రదించగలరు. సో ఈ ప్రత్యక్ష ప్రసారానికి అందరూ వీక్షిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.